బైబిల్లోని ఐదు శక్తివంతమైన ప్రార్థనలు. యబ్బేజు ప్రార్థన. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. రాజ్యము బలము మహిమయు నీవయున్నవి. ఆమెన్. యోనా ప్రార్థన. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా, ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా, నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములును నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదననుకొంటిని. ప్రాణంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికీ ఎక్కిరాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులనర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బల్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దావీదు ప్రార్థన. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. హన్నా ప్రార్థన. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదీయూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి. గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాన్రు ఓడిపోవుదురు. తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని కూలికి పోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును. అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే.
పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేవిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమనుగుదురు, బలము చేత ఎవడునూ జయమునొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును.